వెల్కమ్ బ్యాక్. మీరా గారు ఏమంటారు? సాయి గారు, ఇప్పుడు ఒకటి గమనించాలి. ఇప్పుడు హైదరాబాదు అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఎక్కువ శాతం రాయలసీమ వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలన చేయటం మనం చూసాం. కానీ ఏ రోజు కూడా హైదరాబాద్కు ఎందుకు మీరు అంత అభివృద్ధి చేస్తున్నారు, అంత పెట్టుబడులు పెడుతున్నారని ఎవరు కూడా ఏ ప్రాంతం నుంచి అడగలేదు. ఎందుకంటే హైదరాబాద్ మంది మన రాష్ట్రం అని అనుకున్నారు, అయిపోయింది. విడిపోయిన నేపథ్యంలో 13 జిల్లాలకు రాజధాని అమరావతిలో ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, లేకపోతే కర్నూలు కానీ, లేకపోతే అనంతపురం కానీ, ఈ రకంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఇండస్ట్రీ వెళ్ళాలి, అక్కడ ఉపాధి కలగాలి. అన్నిటికీ మించి రాయలసీమకు నీళ్లు చాలా అవసరం ఉంది. పోలవరం నిర్మించినట్లయితే అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమకు కానీ ఆంధ్ర కానీ సస్యశ్యామలం అవుద్ది. వచ్చేటువంటి పరిశ్రమలు కూడా మనం, నేను వ్యాపార వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని సాయి గారు, ఎప్పుడైనా ఒక పరిశ్రమ ఒక చోట పెట్టాలని వ్యక్తి భావించినప్పుడు తనకు అనువైనటువంటి ప్రాంతాన్ని తను కోరుకుంటాడు. ఆ దాన్ని కోరుకున్నప్పుడు ప్రభుత్వం దాన్ని సహకరిస్తుంది. ఇప్పుడు కియా కంపెనీ అనంతపురం, ఎందుకంటే వాళ్ళకు పోర్టు మన పక్కనే బెంగళూరు ఉంది కాబట్టి వాళ్ళు మాకు నీళ్లు కావాలి, మాకు ఈ రకంగా కావాలి, ఈ రకంగా కావాలన్నప్పుడు ప్రభుత్వం ముందుకెళ్ళి ఒక 10 ఏళ్ళు మనం నష్టపోయిన తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఈ రాష్ట్రానికి దానివల్ల వనరులు వస్తాయని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా, లేకపోతే చంద్రబాబు గారి ప్రభుత్వం కాదు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ ఎవరు ఏం మాట్లాడుకుని ఎంత ఘర్షణ వాతావరణం ఇది కాదు. మేమేమంటున్నాము, రాజధాని అనేది ఒక ప్రాంతంలో ఉన్నట్లయితే, అది కూడా అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాల మధ్యలో ఉన్నట్లయితే, కాబట్టి పాలనాపరంగా ప్రజలకు సౌలభ్యకరంగా ఉండాలంటున్నాం. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలంటున్నారు. మీరు చెప్పిన నవనగరాలు ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్నటువంటి ప్రతిపాదన ఓకేనా? 100% దానికి ఏం అభ్యంతరం లేదండి. అది ఆ రైతులు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఆ నవనగరాలు లేకపోతే ఆ రైతుల భూముల విలువలు పెరగవు. మీకు ఒక విషయం గమనించండి, నవనగరాల గురించి రైతులు ఇవ్వలేదండి, మహానగరం గురించి ఇచ్చారు. ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం జరుగుద్ది. నేనంటుంది మహానగరం గురించి ఇచ్చారు అనుకుందాము, అంటే రాజధాని కోసం ఇచ్చారు మహానగరం. అక్కడ సెక్రటేరియట్ ఒకటే కడతారా, అసెంబ్లీ ఒకటే కడతారా అని రైతులు ఇవ్వలేదండి. ప్రశ్న అండి, మీకు రైతులు ఇచ్చింది ప్రశ్నండి. 33,000 ఎకరాలు ల్యాండ్ పుల్ చేసిన తర్వాత అందులో ప్రభుత్వ సదుపాయాల కోసం, అంటే ప్రభుత్వాన్ని నడిపించడానికి ప్రభుత్వ ఆఫీసుల కోసం ఎంత ల్యాండ్ అవసరం పడుతుంది? 300 ఎకరాలు చేసాం. మిగతా ల్యాండ్ విషయంలో మనం ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుందా, ప్రభుత్వమే పరిశ్రమలు పెడుతుందా, ప్రభుత్వమే మొత్తం కూడా తన సొంత పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు పెంచుతుందా? ప్రైవేట్ను ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నారు. ప్రైవేట్ అంతా కూడా అక్కడికి ఎందుకు రావాలి అనేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి నిర్ణయానికి వస్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళ పార్టీ చెప్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము ఏదైతే తన అవసరాలకు తగ్గట్టు ల్యాండ్ విషయం అంతే వాడుకుంటే మరి మిగతా రైతులకు ఏ రకమైనటువంటి పరిపుష్టి జరుగుతుంది? రైట్, చెప్పండి. ఇప్పుడు 33,000 ఎకరాల్లో మీరు 33,000 అంటున్నారు, రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు కానీ వాళ్ళకి ఇచ్చిన స్థలాలు కానీ 10,000 ఎకరాలు కానీ ఇవన్నీ తీసేస్తే ఎన్ని ఎకరాలు మిగిలింది అక్కడ? అంతే కదండి. దాంట్లో మీరు ఈ రోజున 3 కాలేజీలు కూడా రావడం జరిగింది. రాజధాని ఎక్కడైతే ఉంటుందో, అవును నేను అంటుంది ఏంటంటే రాజధాని అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు నేనేమంటున్నానంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అయినప్పుడు అమరావతి అభివృద్ధి జరిగినా, విశాఖపట్నం అభివృద్ధి జరిగినా, అనంతపురం అభివృద్ధి జరిగినా, అది రాష్ట్రానికి వనరులు సమకూర్చేటువంటి నగరాలుగా తీర్చిదిద్దపడాలి అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. నేను అన్ని పెట్టేవాడు ఉండాలి కదా. రైట్, మంచి పాయింట్. ఏమంటారు రమణ గారు? కాదు సార్, సాయి గారు, నేను ఏమంటానంటే అమరావతిలో నేను సైట్ ఇస్తానండి సార్. ఈ రోజు వరకు చూస్తున్నాం కదా వీళ్ళు చేస్తున్న చూస్తుంటే అమరావతి రైతుల ఆందోళన ఏంటి సార్? 27 గ్రామాలు 2 మండలాల రైతులు
జరుగుతున్న పోరాటాన్ని ఈరోజు రాష్ట్రానికి రాష్ట్రం అంతా చూపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని పత్రికలు కూడా చూస్తున్నాం. ఎందుకు సార్ ఇంత వివక్ష ప్రాంతాల మధ్య? ఏం చేస్తున్నారని? ఏం ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడిన రాయలసీమ గారు, రాయలసీమ ప్రాంత ప్రజలుగానే చూడరు? ఒక మాట ఒక మాట, వాళ్ళు అనేది ఏంటంటే మనం ఒక సంపద సృష్టించకపోతే అది విస్తృతి కాదు. హైదరాబాద్ సంపాదించబట్టినే తెలంగాణ అంతా కూడా డబ్బులు వచ్చినాయి కాబట్టి అట్లాంటిది సృష్టించే ప్రయత్నం చేశాము. రెండవది, ఎవరు భూములు ఇవ్వరు కాబట్టి, త్యాగం చేశారు రైతులు కాబట్టి వాళ్ళకి న్యాయం అంటుంది. సార్ సంపద సృష్టించడం అంటే ఒక నగరానికి ఏ విధంగా సంపద సృష్టిస్తారు? అక్కడ ఏముందని చెప్పి పెట్టుబడి పెట్టడానికి వస్తే సార్ పదివేల ఎకరాలు కాబట్టి అంతర్జాతీయ నగరంలా కనపడాలి. విశాఖ సార్ 10,000 ఎకరాలు ఉండి ఉంటే గడిచిన 5 ఏళ్ళు అయ్యాయి. 5 ఏళ్ళలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి చూపించండి. చివరిలో కదా అది వచ్చింది. ఎంతమంది పెట్టిద్దారు? 5 ఏళ్ళు విశాఖపట్నం లాంటి నగరం చూడండి. ఒక విశాఖపట్నం సార్ ఒక విశాఖపట్నం నగరం చూస్తే ఒక పర్యాటక రాజధానిగా ఒక సువిశాలమైన తీరరేఖ ఉందండి. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది సార్. ఒక అదేవిధంగా చూసుకుంటే ఒక నౌకాయాన కేంద్రం ఉంది. ఇలాంటి నగరాలు చూస్తే ఎవరికైనా సరే విదేశీ పెట్టుబడులు ఎలా వస్తాయి? ఇలాంటి వాళ్ళకు కావాల్సిన అదే అంటుంది. ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి కాబట్టి అనుకూలమైన ఏమీ లేవు కాబట్టి దీన్ని ఎందుకు డెవలప్ కానీరని అడుగుతున్నారు సార్. అక్కడ ఉన్నా ఎందుకు డెవలప్ కానివ్వరు అని చెప్పేసి మేము డెవలప్ అవ్వలేదు చెప్పట్లేదు. ఎందుకంటే అనుకూలమైన ప్రాంతం కావాలి అన్ని ప్రాంతాలకి. మేము కూడా అమరావతి వెళ్ళాం సార్. అక్కడ అనుకూలమైన ప్రాంతం కాదు కాబట్టే చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ రాజధాని నిర్మాణం చేయాలంటే ఎస్ఎఫ్టీకి 12,000 అవసరం సార్. 2,000 పెట్టండి చాలు. గ్రాఫిక్ చూపించడం కాదు, ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ఉన్న జరుగుతున్న పరిస్థితి. ఒక మంచి పంట పొలాలు సస్యశ్యామలం చేస్తారు, మబ్బి పెట్టాలని చూస్తారు. అధికారం అంతా ఒక దగ్గర వికేంద్రీకరణ చేస్తే ఒక పాయింట్ అండి వస్తాయి. ఒక పాయింట్ ఒక మాట వెంకటరమణ విధంగా ఏదో గుంటూరు రమణ గారు చూపించడం కాదు. రమణ గారు ఇక్కడ మీరు వెనుకబాటుతనం మీద సర్వే చేశారు కదా, ఇప్పటికే చూస్తున్నాం. ఒక మాట రమణ గారు, ఇక్కడ నేను అడిగే పాయింట్ జిల్లాల్లో మీరు పరిగణలోకి ఎందుకు రమణ గారు మీరు మాట వినబడుతుంది మీకు? ఉత్తరాంధ్ర ప్రజల భాష యాస రమణ గారు నా మాట వినబడుతుందా మీకు? మమ్మల్ని చాలా వివక్షతో చూస్తున్నారు. రమణ గారు నా మాట వినబడుతుందా? దయచేసి ఇలాంటి పునరావృతం చేయకండి. ఒక్క నిమిషం ఫోన్ కట్ అయినట్టుంది, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక ఏమంటారు నిరోత్తం రెడ్డి? ఇప్పుడు టీడీపీ పార్టీ ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నష్టపరిచింది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా నష్టపరుస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేసి ఈ మొత్తం కూడా గందరగోళానికి తావిస్తూ ఉన్నది. ఇక్కడ ఇవలమైన ఒకటి గమనించాలి, టోటల్ అమరావతిలోనే పూర్తిగా అధికార వికేంద్రీకరణ వేరు, అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. టోటల్ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అంతా కూడా అమరావతిలో జరుగుతేనే వీళ్ళు చెప్తున్నటువంటి ఈ మొత్తం ల్యాండ్కి అంతా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆ రకమైనటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ రెండు అమరావతిలో జరిగితే దానికి చాలా ఖర్చు ఎక్కువ. ఆ విధంగా చేస్తే మళ్ళీ కొన్ని ప్రాంతాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాంట్లో నుండి బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాదన చేస్తూ ఉన్నది. ఇప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగవలసిందే కాదనలేనటువంటి విషయం. కానీ ఇక్కడ సమస్య అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకు అమరావతి రాజధాని అనేటు కావాలనేటువంటి గొడవ మాత్రం జరగట్లేదు. కేవలం అమరావతిలో ఉన్నటువంటి రైతులు మాత్రమే గొడవ సృష్టించదా? పబ్లిక్ అయితే సెంటిమెంటల్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఉన్న రాజధాని పోకూడదు అనేది. ఇప్పుడు అది రోజుకో రాజధాని అందుకే వైఎస్ఆర్ జగన్ ఇప్పుడు అందుకే ఈ పార్టీ పార్టీ ఏదైతే ఉందో ఆ కన్ఫ్యూజ్ నుంచి ప్రజలను బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కన్ఫ్యూజ్ నుంచి బయటకు తీసుకురాకుండా టీడీపీ పార్టీ ఏ రకంగానైతే ఒంటెత్తు పోకడలతోటి స్వార్థపూరిత ఆలోచనతో ముందుకు పోతూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే ఒంటెత్తు పోకడతో పోవడం వల్ల దాని కూడా స్వార్థపూరితమైన కుట్ర దాగి ఉందేమో అనేటువంటి అనుమానాలు మాత్రం ఇవాళ బలంగా కనిపిస్తాయి. ఒక్క నిమిషం రమణ గారు, ఇక్కడ వినబడుతోందన్నమాట చెప్పండి సార్. ఇప్పుడు